హాయ్ అండి, వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మ్యాంగో ఐస్ క్రీమ్. ఎటువంటి క్రీమ్ కానీ కార్న్ఫ్లోర్ కానీ యూస్ చేయకుండా అందరికీ అందుబాటులో ఉండే వస్తువులతో ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాము. టేస్ట్ చాలా బాగుంటుందండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం ముందుగా 2 మీడియం సైజ్ మామిడి పళ్ళని పైన తొక్క తీసేసి ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కల్ని ఒక 8 బాక్స్లో ఉంచి మూత పెట్టేసి డీప్ ఫ్రీజ్లో 3 గంటల పాటు ఉంచాలి. ఈ 2 మామిడి పళ్ళకి ఒక చిన్న టీ కప్పు చిక్కటి పెరుగు తీసుకోవాలి. ఈ పెరుగులో ఉన్న ఎక్సెస్ వాటర్ని డ్రైన్ చేయడం కోసం ఈ విధంగా బాక్స్ పైన ఒక చిన్న క్లాత్ ఉంచి పెరుగు అంతా అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఎక్సెస్ వాటర్ అంతా డ్రైన్ అయిపోతాయి. ఈ పెరుగును కూడా మనం 3 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఈ విధంగా మూత పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో కాదండి, నార్మల్ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి. ఈలోపు మనం కండెన్స్డ్ మిల్క్ని తయారు చేసుకుందాము. ఏ కప్పుతో అయితే పెరుగు తీసుకున్నామో అదే కప్పుతో కండెన్స్డ్ మిల్క్ తీసుకోవాలి. దీనికోసం 1/2 లీటర్ చిక్కటి పాలు తీసుకోవాలి, అంటే 2 పెద్ద కప్పుల పాలు తీసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఒక పొంగు వచ్చే వరకు కాగనివ్వాలి. పాలు ఇలా మరగడం స్టార్ట్ అయినప్పుడు ఫ్లేమ్ని లోలో ఉంచి మరొక 5 నిమిషాల పాటు ఈ పాలని బాగా కాగనివ్వాలి. 5 నిమిషాల తర్వాత 100 గ్రాముల పంచదార వేసుకోవాలి. 2 కప్పుల పాలకి 1/2 కప్పు పంచదార వేసుకోవాలి. ఇప్పుడు ఈ పంచదారని పూర్తిగా కరిగించుకోవాలి. పంచదార వేసిన తర్వాత ఈ విధంగా కలుపుకుంటూ ఈ పాలు సగం అయ్యే వరకు ఉడికించుకోవాలి. చూడండి, పాలు చిక్కబడడం స్టార్ట్ అయ్యాయి. ఫ్లేమ్ని లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ సగం అయ్యే వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఆపుకుంటూ ఈ విధంగా క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు గ్రైండ్ చేసుకోవాలి. కండెన్స్డ్ మిల్క్ రెడీ అయిపోయిందండి. దీన్ని 8 బాక్స్లో ఉంచి ఫ్రిడ్జ్లో పెట్టామంటే 1 మంత్ వరకు పాడవకుండా ఉంటుంది. ఇది 2 టీ కప్పులు ఉంటుందండి. మనకి 1 టీ కప్ మనం తీసుకున్న 2 మామిడి పళ్ళకి 1 టీ కప్ కండెన్స్డ్ మిల్క్ సరిపోతుంది. 3 గంటల తర్వాత చూస్తే పెరుగులో వాటర్ అంతా డ్రైన్ అయిపోయి ఇలా ఉంటుంది. అలాగే మామిడి పళ్ళను కూడా తీద్దాము. ఈ మ్యాంగో పీసెస్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇందులోనే మనం డ్రైన్ చేసుకున్న పెరుగు ఉంది కదా, అది కూడా వేసుకోవాలి. అలాగే కండెన్స్డ్ మిల్క్ కూడా వేసుకోవాలి. మధ్య మధ్యలో ఆపుకుంటూ 5 నిమిషాల పాటు గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక 8 బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీనిపైన ఈ విధంగా బటర్ పేపర్ ఉంచి మూతని క్లోజ్ చేసుకోవాలి. మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే ఏదైనా ప్లాస్టిక్ కవర్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ బాక్స్ని డీప్ ఫ్రిడ్జ్లో 8 అవర్స్ ఉంచాలి, లేదంటే ఓవర్ నైట్ ఉంచినా సరిపోతుంది. 8 అవర్స్ తర్వాత బయటకు తీసి 10 నిమిషాల పాటు అలా వదిలేయండి. ఐస్ క్రీమ్ స్కూప్ కానీ లేదా ఈ విధంగా చిన్న గుంటగరిట కానీ తీసుకోవచ్చు. చిన్నగా ఇలా స్కూప్ లాగా తీసుకోవాలి. ఫ్రిడ్జ్లోంచి బయటకు తీసిన వెంటనే తీయడానికి ట్రై చేస్తే రాదండి, చాలా గట్టిగా ఉంటుంది. 10 నిమిషాలు ఆగితే ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, మన మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. ఇలా చిన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా ఎంత సింపుల్గా చేసుకోవచ్చో. మీ దగ్గర కండెన్స్డ్ మిల్క్ అవైలబుల్గా ఉంటే స్టవ్తో పని లేకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ని మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా విన్సీ కిచెన్కి సబ్స్క్రైబ్ చేయడం కోసం కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.